తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు బడికోస్తా కార్యక్రమంలో భాగంగా సైకిళ్ళ పంపిణీ జరిగి ఉన్నది. దీనివలన మరి దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు సకాలంలో పాఠశాలకు రావడానికి, అంతేకాకుండా మరి పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య పెరగడానికి కూడా దోహదపడుతుంది. నేను సైకిల్ తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ సమయానికి స్కూల్కి రావడానికి ఉపయోగపడుతుంది. సైకిళ్ళు ఇచ్చాకండి, మా అమ్మాయి టయానికి వెళ్తుంది స్కూల్కి, టయానికి వస్తుంది. కొంచెం పెద్ద చదువులు చదివించి కొంచెం టీచర్ అయ్యేదాకా చదివిద్దాం అనుకుంటున్నామండి. సైకిళ్ళు ఇవ్వటం వలన చాలా ఉపయోగంగా ఉందండి. అంతకుముందు ఇంట్లో పనిచేసుకొని బయటికి రావాలంటే పిల్లలకి లేట్ అయిపోతుంది, టైం అయిపోతుందని హడావుడిగా తింటున్నారో తింటలేదో తెలియదు. బ్యాగులు అని అవని ఇవని ఈపు మీద మోసుకొని రాలేరు, సైకిల్ మీద పెట్టుకొని వస్తారు. వాళ్ళు ఎంత చదివితే అంతవరకు మేము కష్టపడి చదివించుకుంటాం. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి బడికొస్తా కార్యక్రమం ద్వారా 9th క్లాస్ చదివేటువంటి బాలబాలికలకి సైకిళ్ళకు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది చాలా ఆనందదాయకం. గవర్నమెంట్ స్కూల్స్లో హాజరు శాతం తక్కువ ఉందన్నటువంటి ఈ కాలంలో హాజరు శాతాన్ని పెంచడానికి, స్ట్రెంగ్త్ను పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా భావన. బాగా చేశాడు, సైకిల్ ఇచ్చాడు.